నేడు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మిషన్ భగీరథను ప్రారంభించనున్న మోదీ విజయవాడలో కొలువు తీరిన పుష్కర వెంకటేశ్వరుడు స్వరాజ్య మైదానంలో టీటీడీ నమూనా ఆలయాన్ని ప్రారంభించిన స్వామి జయేంద్ర సరస్వతి పుష్కరాల్లో ప్రజలంతా భాగస్వామ్యం అవ్వాలి యాత్రికులు మన అతిథులుగా భావించాలన్న సిపి గౌతమ్ సవాంగ్ విజయవాడలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు వెల్లువెత్తిన స్నేహితుల శుభాకాంక్షలు ఇక డిటైల్స్ చూస్తే प्रधानमंत्री नरेंद्र मोदी नेडु मलिकासप्लो पर्यटन प्रभुत्वं चेपट्टनुन्न मिशन भगीरथ कार्यक्रमानी आयन प्रारंभिंचनुन्नारु गज्वेल हैदराबाद पर्यटनुंडडंतो भारी बंदोबस्तुनु एर्पाटु चेशारु अडगडुगुन रक्षण बलगालु जल्लेड पडुतुन्नायि बेगंपेट एयरपोर्ट तो पाटु प्रधानी पर्यटे अन्नी प्रांतालो प्रत्येक दलालु मोहरिंचारु हैदराबाद एल्वी स्टेडियंलो जरुगुनुन्न सभलो प्रधानी पाल्गोंडारु प्रधानी पर्यटन जयप्रदं चेसेंदुकु केसीआर सर्कार सकल एर्पाट्लु चेसिंदि విజయవాడలో లో కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువు తీరారు పుష్కరాల సందర్భంగా పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన టీటీడీ నమూనా ఆలయాన్ని కంచి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి ప్రారంభించారు తిరుపతి నుండి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులను పవిత్ర జలాలతో సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం వేద మంత్రాల నడుమ ప్రతిష్ఠించారు పుష్కరాల సందర్భంగా కోటి 70 లక్షల రూపాయలతో బందర్ రోడ్డులోని స్వరాజ్య మైదానంలో అద్భుతంగా నిర్మించిన టీటీడీ నమూనా ఆలయం నిర్మాణం పూర్తయింది నేటి నుండి నమూనా ఆలయంలో కలియుగ దైవం వెంకటేశ్వరుడు దర్శనమిస్తున్నారు విజయవాడలో కొలువుతీరిన నమూనా ఆలయంలో ఏడు కుండల వాడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు తిరుమల తరహాలో అన్ని సేవలను నిర్వహిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు దర్శనానికి వచ్చే భక్తులకు క్యూ లైన్ల ఏర్పాటు చేశారు శ్రీదేవి భూదేవి శ్రీనివాసుడి దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు కార్యక్రమంలో టీటీడీ ఈఓ సాంబశివరావు జేఈఓ శ్రీనివాసరాజులు పాల్గొన్నారు బాగుందండి తిరుపతిలో చూసినట్లే ఉందండి నిజంగా ఇది ఈ విధంగా ఇక్కడ పెట్టడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం తిరుపతిలో అయితే 6-7 గంటల దాకా దర్శనం పడుతుంది ఇక్కడ సింపుల్ గా 2 నిమిషాల్లో వెళ్లి చూసుకొని వచ్చాం చాలా హ్యాపీగా ఉంది ఫెసిలిటీ కూడా బాగుందండి అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇవాలే కదండి అందుకనే క్రౌడ్ చాలా తక్కువగా ఉంది రేపు నుంచి ఇంకా బాగా వస్తారు మరి కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులు కూడా ఆ యొక్క తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని చూసిన అనుభూతి అనేది ఖచ్చితంగా కలుగుతున్నది అంత దూరం వెళ్ళలేకుండా మరి కృష్ణా పుష్కరాల స్నానం చేసి ఇక్కడ ఈ సోమవారం దర్శించుకోవడం అనేది తిరుమల ఇక్కడ కదల వచ్చిందా అన్న రీతిగా ఉన్నదండి చాలా చక్కగా చేశారు ఇక్కడ ఏర్పాట్లు అవి కూడా చాలా బాగుంది విజయవాడ పుష్కరాలకి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన తాత్కాలిక దేవస్థానం చాలా బాగుందండి చక్కగా ఈ రోజు చాలా ఫ్రీగా చూడగలిగాము తిరుపతిలో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఉంది కొంచెం కూడా మార్పు లేదు ప్రసాదాలు కానీ ఎక్కడైనా ఉండి కానీ సేమ్ అలాగే ఉంది చాలా బాగుందండి చుట్టూ కూడాను పుష్కరాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు యాత్రికులను అతిథులుగా భావించి సేవ చేయాలని ఆయన సూచించారు పుష్కరాలలో పాలు పంచుకునేందుకు టీచర్ల అసోసియేషన్ స్వచ్ఛందంగా రావటం అభినందనీయమని సిపి గౌతమ్ సవాంగ్ కొనియాడారు గురునానక్ కాలనీలోని నాక్ ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులను నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కలిశారు టీచర్ల అసోసియేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పుష్కర పనులలో పాల్గొంటామని చెప్పడాన్ని సిపి అభినందించారు టీచర్ల అసోసియేషన్ నాయకులతో మాట్లాడి వారికి ఏ తరహా విధులు అప్పగిస్తే బాగుంటుందన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని అన్నారు కొద్ది రోజుల క్రితం విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తమ సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని గుర్తు చేశారు పుష్కరాలు మన పండుగ అని అందులో అందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు బయట నుంచి వచ్చే యాత్రికులు భక్తిపూర్వక వాతావరణంలో నదీ స్నానం ఆచరించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని సిపి వెల్లడించారు See that there are a lot of particularly the lady teachers here who have gathered here to come forward
to offer their services, volunteering to do seva during the Pushkaram times for all the pilgrims who are going to come to Vijayawada. And Vijayawada is your city, it is our city. And this Pushkaram comes only once in 12 years. So this is an opportunity where all teachers that you are, who have come forward to also demonstrate to everybody that we also care for you, we also invite you to our city to participate in this festive occasion. So other day we had given a call, manu students ku pilipu ichinam, college students ku. We found about 7,000 to 8,000 students responding. Para medical vidyarthulaku takshaname parikshalu nirvahinchalani AASF demand chesindi. Vidya samsara poorthaina parikshalu nirvahinchakapovadam valana taamu nashtapothunnamantu para medical vidyarthulu Lenin Center lo nirasana chepattaru. రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. తమ కోర్సు పూర్తయి 2 నెలలు గడుస్తున్నా తమకు పరీక్షలు నిర్వహించకపోవడం వలన తాము విలువైన సంవత్సరం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లెనిన్ సెంటర్లో కొవ్వొత్తులు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి నినదించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పారామెడికల్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని విద్యార్థి సంఘ నాయకులు విశ్వనాథ్ వెల్లడించారు. తక్షణమే పరీక్షలు నిర్వహించాలని పారామెడికల్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ చేపట్టాలని డిమాండ్ చేశారు. పారామెడికల్ విద్యార్థులకు అండగా ఏఐఎస్ఎఫ్ మద్దతు పలికింది. ఈరోజు రాష్ట్రంలో 300 పైకి చిలుకు పారామెడికల్ కళాశాలలు ఉన్నాయి. గత సంవత్సరం 6,000 మంది కౌన్సిలింగ్ ద్వారా పారామెడికల్ కళాశాల చదువుతున్నారు. ఈరోజు వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా రేపో ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వరకు 15 నెలలు జరుగుతున్న ఒక్క సంవత్సరం ఇవరకు పరీక్షలు నిర్వహించలేదు. తెలంగాణలో యథావిధంగా ఈరోజు పరీక్షలు కానీ కౌన్సిలింగ్ కానీ నిర్వహిస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ఈరోజు పారామెడికల్ విద్యార్థులు చాలా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళు చేతివృత్తులు ఏదో పని చేయడానికి ఈ పారామెడికల్ కోర్సులు ఉపయోగపడతాయని చాలా పేద విద్యార్థులు ఈ కోర్సు చదువుతున్నారు. ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం అందరికీ ఉద్యోగం అవకాశాలు కల్పిస్తాం. చంద్రబాబు ఈరోజు పారామెడికల్ కోర్సుల్ని తీసివేయడం చాలా మంచిది కాదు. మేము ఏఐఎస్ఎఫ్గా ఇక్కడ హెచ్చరిస్తున్నాం, వెంటనే పరీక్షలు నిర్వహించాలి. పశ్చిమ బెంగాల్లో వామపక్ష కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ హత్యాకాండ కొనసాగిస్తోందని, ప్రజాస్వామ్యవాదులు బెంగాల్లో జరుగుతున్న దాడులను తిప్పికొట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ నేత శ్రీదీప్ భట్టాచార్య అన్నారు. 2011 నుండి నేటి వరకు మమతా బెనర్జీ అండదండలతో 186 మందిపై హత్యాయత్నాలు సాగాయని అన్నారు. బెంగాల్లో వామపక్ష కార్యకర్తలపై నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ మాకినేని బసవపన్నయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘీభావా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెంగాల్ నేత శ్రీదీప్ భట్టాచార్య మాట్లాడుతూ, బెంగాల్లో సిపిఎం వామపక్షాలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని, టీఎంసీ గూండాల దాడులు తాళలేక 12,000 మంది కార్యకర్తలు గ్రామాలు వదిలి వెళ్లారని చెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వ ఒత్తిడుల వలన పోలీసులు కేసులు సైతం నమోదు చేయలేకపోతున్నారని చెప్పారు. టీఎంసీ మూకల చేతిలో గాయపడిన వారికి వైద్య సహాయం సైతం అందడం లేదన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ముక్తకంఠంతో ఖండించి బెంగాల్ వాసులకు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు ఓబులేషు, సిపిఎం నేతలు బాబురావు, కాశీనాథులు పాల్గొన్నారు. Trinamool Congress workers who are known criminals of their own locality are giving threats to the remaining family members of dire consequences if entire family do not join TMC party. In this context, I want to remind you, in West Bengal, one of the TMC MPs, Member of Parliament, who issued one threat to the left supporter families by saying TMC men, Trinamool Congress men, would be sent to the homes of the left supporters and the women of those families will be raped
publicly uttered by the TMC MP. నిజ జీవితంలో కష్టమైన సుఖమైన మంచిని పంచుకోవాలన్నా చెడు చెప్పాలన్నా మీకు ఒక నేస్తం కావాలి. స్నేహం లేని సమాజం ఊహించలేం. ఆస్తులు సంపాదించలేకపోయినా పర్వాలేదు, నలుగురు స్నేహితులు ఉంటే చాలంటారు. నేడు స్నేహితుల దినోత్సవం. విజయవాడలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఐసిటీ స్పెషల్ స్టోరీ. ఇవాళ ఎవరి నోట విన్నా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్, ఏ స్నేహితుడు పెదాలు కదిలినా స్నేహమా స్నేహమా తరగని నవ్వులా, స్నేహమా స్నేహమా తడిమి పోనందిలా, మనసునై ఒక్కరిలోనూ స్నేహభావం చిన్నప్పుడే ఏర్పడుతుంది. క్లాస్ రూమ్లో ఏర్పడే స్నేహం కొందరిదైతే, ఆటల దగ్గర కలిసే స్నేహం మరికొందరిది, చేసే ఉద్యోగమో పని వద్ద ఇంకొందరి స్నేహబంధం బలపడుతోంది. ఇలా ఎన్నో సందర్భాల్లో ప్రదేశాల్లో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఫ్రెండ్షిప్కు చిన్న పెద్ద ఆడ మగ వయసు భేదం లేదు. కన్న తల్లికి తండ్రికి తోబుట్టువులకు చెప్పుకోలేనివి కూడా స్నేహితులకు చెప్పుకుంటారు. అది స్నేహానికున్న గొప్పతనం. ఒకరికొకరు మనసు విప్పి ఆనందంగా వారి భావాలను పంచుకుంటూ, కష్టమైనా నష్టమైనా తోడుగా నీడగా ఉంటూ సరదా సరదాగా సాగించేది స్నేహం. ఒకరిని వీడి మరొకరు ఉండలేనంతగా ఉండే ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. కాఫీ ఫ్రెండ్స్, వాకింగ్ ఫ్రెండ్స్, ఇలా బస్టాప్ ఫ్రెండ్ ఎందరో ఉంటారు. జీవితంలో స్నేహం అనేది ఒక భాగం. ఆస్తులు సంపాదించలేకపోయినా పర్వాలేదు, ఆప్తులను సంపాదించుకుంటే చాలంటారు కొందరు. ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకోవటం ఆయనవాయితీ. నేడు ఫ్రెండ్షిప్ డే కావడంతో స్నేహితులంతా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సోషల్ మీడియాలో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్లన్నీ ఫ్రెండ్షిప్ డే మెసేజీలు చిత్రాలతో నిండిపోయాయి. ఏ ఫోన్ చూసినా ఫ్రెండ్షిప్ డే మెసేజ్లే. ఇక కుర్రగారైతే ఫ్రెండ్షిప్ డే బ్యాండ్లు ధరించారు. ఫ్రెండ్షిప్ డే గుర్తుగా బహుమానాలు బాగానే ఇచ్చిపుచ్చుకున్నారు. కొంతమంది అయితే సరదాగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. స్నేహాల్లో రెండు రకాలున్నాయి, మంచి స్నేహాలు, చెడు స్నేహాలు. స్నేహం ప్రభావానికి జీవితాలు తారుమారవుతాయి. స్నేహం వలనే జీవితాలు ఊహించిన స్థితికి చేరుతాయి. ఎనీహౌ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ స్కూల్లో నాకు చిన్న పిల్లలు అంతా ప్రేమ ఉంది. ఫ్రెండ్షిప్ కోసం మా అమ్మ నాన్నకి ఎంత ప్రేమ ఉంటే దీనిపైన ఈ అబ్బాయి పైన కూడా మాకు ఎంతే ప్రేమ ఉంది. స్కూల్ పిల్లలు నవ్వుతూ ఉంటే మాట నా జీవితం కూడా సార్ నవ్వుతూ ఉంటాయి. ఈ స్కూల్లో ఇది రెండోసారి నేను ప్రోగ్రామ్ చేయటం, అంతే అవసరం ఉంటే ఇంకొకసారి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే నాకు అవకాశం ఇస్తే మటో నేను చేసే భజన. జై రామ్, జై శ్రీరామ్, జై తెలుగు. అంటే స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వడం మరియు స్నేహం కోసం ఆపదలో వచ్చిన వాళ్ళు కాపాడుకోవడం. కొంతమంది ఉంటారు స్నేహం కోసం రారు, స్నేహం కోసం ఇంటి ఫ్రెండ్షిప్, ఆపదలో ఉన్నాడు ఆదుకునే వాడే నిజమైన స్నేహితుడు. ఆపద వస్తే చాలు వెనక్కి తిరగకుండా ఎదురు వచ్చేవాడే స్నేహితుడు. స్నేహం కోసం ప్రాణాలైనా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, స్నేహాన్ని మోసం చేసేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. కానీ స్నేహం కోసం బతికేవాడే నిజమైన స్నేహితుడు. ఇదే స్నేహం కోసం జరుగుతున్న ఫ్రెండ్షిప్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేడు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మిషన్ భగీరథను ప్రారంభించనున్న మోదీ. విజయవాడలో కొలువు తీరిన పుష్కర వెంకటేశ్వరుడు. స్వ
స్వరాజ్య మైదానంలో టీటీడీ నమూనా ఆలయాన్ని ప్రారంభించిన స్వామి జయేంద్ర సరస్వతి. పుష్కరాల్లో ప్రజలంతా భాగస్వామ్యం అవ్వాలి, యాత్రికులు మన అతిథులుగా భావించాలన్న సిపి గౌతమ్ సవాంగ్. విజయవాడలో ఘనంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు, వెల్లువెత్తిన స్నేహితుల శుభాకాంక్షలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.